రాజన్న సిరిసిల్ల జిల్లా నాగారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ పరిశీలించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొంటుందని, ఎటువంటి కష్టం రాకుండా అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసానిచ్చారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుందని, ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పారు. పదిహేను రోజుల నుండి వడగండ్ల వాన వల్ల రైతాంగము మరి కోతలు కోసేటువంటి వడ్లు కూడా వర్షానికి తడిసినాయి. కొన్ని దిక్కులకు ఇంకా కోతలు ప్రారంభం కాలేదు. ఏదేమైనప్పటికీ కూడా వర్షంలో తడిసినటువంటి వడ్లతో సహా అన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఇక్కడ వాటిని కాంటా వేసి వాటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొని మిల్స్ కు పంపించడం జరుగుతుంది. కొంతమంది దీన్ని రాజకీయం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులారు. తెలంగాణ ప్రాంతంలో గ్రామాల ఈ విధంగా మరి వడ్లు కొంటున్నారు. కొన్ని దిక్కుల ఇంకా పచ్చిగా ఉంటే ఆరోగ్యమని చెప్పాము, కొన్ని దిక్కుల దురదృష్టవశాత్తు పంట చేతికి రాలేదు. మొత్తం కూడా రాళ్ల వర్షం వల్ల పంట రైతులు కొయ్యలేని పరిస్థితులు కూడా ఉంది. కొంత వరి పొలాలు సరే వాటిని ఏం చేయలేము అన్న దురదృష్టవశాత్తు. బట్ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి గారు ఆ విధంగా నష్టపోయినటువంటి రైతులకి మరి ఒక 10,000 రూపాయలు ఎకరం చొప్పున పరిహారం ఇస్తారని కూడా వారు చెప్పడం జరిగింది. తడిసిన వడ్లతో సహా మరి తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ మరి